నమస్కారం. నా పేరు డాక్టర్ రెబెకా, నేచర్ కేర్ హెల్త్ కేర్ సెంటర్, బోయిన్పల్లి. ఈరోజు మన టాపిక్ బెల్లం గురించి మనం డిస్కస్ చేద్దాం. బెల్లం అల్లం ఆరోగ్యం అని అంటారు. బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నవి కాబట్టి బెల్లం అది మనం తీసుకోవడాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని అనారోగ్యాలకు కూడా దాన్ని ఒక ఔషధంగా మనము వాడుకోవచ్చు. ఎందుకంటే బెల్లంలో ఎన్నో మినరల్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్, ఫ్లావినాయిడ్స్ అనేటివి ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఐరన్, కాల్షియము, పొటాషియము, ఫాస్ఫరస్, ఇటువంటి మన శరీరానికి అవసరమైనటువంటి ఈ యొక్క మినరల్స్ వాటి క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఈ పంచదార అంటే చక్కెర అనేది కూడా బెల్లంలో నుంచే తీయబడుతుంది. కానీ అందులో ఎంప్టీ క్యాలరీస్ అంటే దానివల్ల మనకి ఎటువంటి ఆరోగ్యం అయితే రాదు. అంతేకాకుండా మనలో ఉన్న మినరల్స్ని అది దొంగిలిస్తుంది, అది చక్కెర. కానీ బెల్లం అయితే మనకు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే బెల్లాన్ని ఏ రీతిగా తీసుకుంటే ఏ రీతిగా మనం దాని యొక్క లాభం పొందుకోగలమో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అయితే బెల్లంలో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్ని బట్టి మనము మన శరీరంలో ఉన్న రక్తహీనత అనేది తొలగించవచ్చు. జనరల్లీ అందరూ ఏమంటారంటే ఉదయం లేవగానే లేదా భోంచేసిన తర్వాత ఒక ముక్క బెల్లం తీసుకున్నట్లయితే మనకు తృప్తిగా అనిపిస్తుంది. తిన్న ఆహారానికి, అంతేకాకుండా జీర్ణానికి, మరి కడుపు ఉబ్బసంగా ఉండకుండగా మనకు సహాయం చేస్తుంది. సో ఇటువంటి అప్పుడు మరి బెల్లంను ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారంలో మనం తీసుకున్నప్పుడు మన శరీరంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేటివి రిలీజ్ చేస్తుంది అన్నట్టు. దీనివల్ల మనం తీసుకునే ఆహారము చక్కగా అరుగుదలకై మనకు సహాయపడుతుంది. అంతేకాకుండా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం అనేది, తర్వాత అసిడిటీ ప్రాబ్లం అనేది తీసేస్తుంది. అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారము కడుపు నిండా తిన్నట్టుగా అంటే ఫుల్నెస్ అనేది ఇస్తుంది. సో దీనివల్ల ఏంటి, మధ్య మధ్యన ఊరికే తినడం అటువంటి అలవాటు అనేది దూరపరుస్తుంది. సో బెల్లం అనేది మనము ఈ రక్తహీనత అనే ప్రాబ్లంకి ఏ రీతిగా తీసుకోవాలని అంటే ఉదయాన్నే గోరువెచ్చ నీళ్ళలో బెల్లం కలిపి అల్లము కొంత నిమ్మరసము కలిపినట్లయితే అది బాగుంటుంది. లేదంటే కనుక నానబెట్టిన అంజీరు, తర్వాత ఈ యొక్క ఖర్జూరు, బాదం, మరి మునక్క అంటే పెద్ద సైజ్ కిస్మిస్, ఇవన్నీ మనము దంచి వాటితో పాటు కొన్ని నువ్వులు కూడా కలిపి ఈ బెల్లంతో కలిపి ముద్దలాగా చేసుకొని పరగడుపున ఉదయాన్నే తీసుకున్నట్లయితే రక్తహీనత అనేది వెళ్ళిపోతుంది. అంతే కడుపులో ఒకవేళ కనుక నులి పురుగులు అలాంటివి ఉన్నటువంటి కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. దీనివల్ల మనం ఐరన్, మన హిమోగ్లోబిన్ కంటెంట్ అంటే పెరుగుతుంది. దీనివల్ల మనకేమవుతుంది, అలసట అనేది దూరం అవుతుంది. అంతేకాకుండా ఉల్లాసంగా ఉండగలము, మన శరీరము అలకగా అనేది అనిపిస్తుంది అన్నట్టు, చురుకుగా అని మనకు అనిపిస్తుంది. సో ఈ రీతిగా మనము బెల్లాన్ని మనం రక్తహీనత కూడా మనము వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ బెల్లం తీసుకోవడం వల్ల ఈ యొక్క మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటారు కదా, అంటే ప్రీ మెన్స్ట్రల్ టెన్షన్ కానీ మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటే కడుపు నొప్పి, అంటే మెన్సస్ రాకముందు వచ్చే ఈ కడుపు నొప్పిని మనము అరికట్టవచ్చు. సో ఒక వారం ముందు రోజుల నుంచే మనము ఈ యొక్క బెల్లాన్ని నల్ల నువ్వులు ఇంకా డ్రై ఫ్రూట్స్ కనుక కలిపి మనము బెల్లంతో కలిపి మనం ముద్దలాగా చేసుకొని ఉదయం రాత్రి తీసుకున్నట్లయితే మెన్సెస్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పీసీఓడి ప్రాబ్లం ఉన్న కరెక్ట్ అవుతుంది. దాంతోపాటు మనకు మెన్సెస్ అనేది మనకు ఫ్రీగా ఉంటుంది, కడుపు నొప్పి రాకుండా మనకు ఉంటుంది. సో ఈ రీతిగా బెల్లాన్ని మనము ఈ హార్మోన్స్ రెగ్యులేషన్కి కూడా మనము వాడుకోవచ్చు. తర్వాత ఎవరికైతే ఫ్రీక్వెంట్గా అసిడిటీ ప్రాబ్లం ఉన్నట్లయితే బెల్లం నీళ్ళు మధ్య మధ్యన కలుపుకొని తాగినట్లయితే మనకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఏం చేయొచ్చు అంటే నువ్వులతో బెల్లాన్ని కలిపి రెగ్యులర్గా వాడినట్లయితే మన కాల్షియం అనేది పెరుగుతుంది. దీనివల్ల మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు అనేది తగ్గిపోతుంది. ఇందులో ఉన్న ఫాస్ఫరస్ వల్ల కాళ్ళలో వాపులు ఉన్నట్లయితే అది కూడా తగ్గిపోతుంది అన్నట్టు. సో ఈ రీతిగా బెల్లాన్ని మనం ఎన్నో విధాలుగా మనం వాడుకోవచ్చు. దీని ద్వారా మనకు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది.
చిన్న పిల్లలకు కూడా రెగ్యులర్ గా పచ్చి కొబ్బరి బెల్లం గనుక ఇచ్చినట్లయితే వాళ్ళ ఎదుగుదలకు సహాయపడుతుంది, మైండ్ అనేది చురుకుగా ఉంటుంది, అంతే కాకుండా డైజెషన్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. సో ఈ రీతిగా చిన్న పిల్లలకు కూడా రెగ్యులరైజ్ అంటే బెల్లంలో ప్రత్యేకత ఏంటంటే అన్ని వయసుల వారు వాడొచ్చు. కానీ ఒకటి ఏంటంటే చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు వారు మట్టుకు వాడకూడదంటే ఎందుకంటే ఈ తీపి పదార్థం అనేది బ్లడ్ షుగర్ని పెంచుతుంది. కాబట్టి ఈ బెల్లం అనేది వాడడం మంచిది కాదు. చక్కెర మీద కూడా మనము పంచదార కంటే కూడా మనము ఈ యొక్క బెల్లాన్ని మనము అన్ని వంటకాలు కూడా మనం వాడుకున్నట్లయితే మనకు ఆరోగ్యం ఉంటుంది. చక్కెర వల్ల ఈ పంచదార అనేది మన ఆరోగ్యానికి హానికరం, కానీ బెల్లం అయితే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే బెల్లంలో రెండు రకాలు ఉన్నాయండి, ఒకటేమో చెరుకు నుంచి తీయబడ్డ బెల్లము, ఇంకొకటి తాటి బెల్లం అంటే పామ్ జాగరీ అంటారు. సో యాక్చువల్లీ తాటి బెల్లం అనేది మంచిది, అది చాలా కూలింగ్. ఇంకొకటి ఈ బెల్లం వల్ల మనకు ఈ కఫము కానీ ఈ యొక్క దగ్గు జలుబు అనేవి ఈ యొక్క అనారోగ్యం కూడా దూరం అవుతుంది. అందుకని ఈ తాటి బెల్లంని కనుక మనము నిమ్మరసంతో కానీ లేకపోతే కనుక మిరియాలు సొంటి ఇవన్నీ కలుపుకొని ప్రతిరోజు కనుక ఒక 1 టేబుల్ స్పూన్ అలా తీసుకున్నట్లయితే లేదా నిమ్మరసంలో కలుపుకొని తాగినట్లయితే ఈ జలుబు దగ్గు ఆయాసము ఇవన్నీ కూడా దూరం అవుతాయి. ఈ కఫం అనేది రాకుండా ఈ కఫ దోష అనేది సరి చేస్తుంది అన్నట్టు ఈ తాటి బెల్లం. కాబట్టి ఈ యొక్క బెల్లంలో తాటి బెల్లం అనేది మంచిది, అయినా కానీ ఈ బెల్లంలో కూడా మంచిది. ఎన్నో రకాల బెల్లం ఉంటుంది, అయితే మనం ఎక్కువ నలుపుగా ఉన్న బెల్లమే మనకు అందులో ఎక్కువ మినరల్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఆ బెల్లం మీరు రెగ్యులర్గా వాడండి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోనండి.